వందనాలండి. ఈరోజు మే 12వ తారీఖున ఏదోము శాపానికి కారణము మనం చూద్దాం. ఓబద్య 10లో నీ సహోదరులైన యాకోబు సంతతికి నువ్వు చేసిన బలాత్కారమును బట్టి నువ్వు అవమానం పొందుదువు అని ఏదోముకు దేవుడిచ్చిన శాపం ఇది. ఏసావుకున్న ఇంకో పేరు ఏదోము. ఇతడు యాకోబు యొక్క కవల సహోదరుడు అని మనకు తెలుసు. ఆదికాండంలో ఇస్సాకు సంతానము యాకోబు ఏసావు అని కవల పిల్లలు పుడతారు. వాళ్ళ గురించి చాలా విషయాలు మనము దాంట్లో చూడొచ్చు. సార్వభౌముడైన దేవుని ప్రణాళిక ప్రకారము యాకోబు ఇజ్రాయెల్గా మారి ఇజ్రాయెల్ పితరునిగా మారిపోయాడు. చిన్నతనం నుండి వారి ఇరువురి మధ్య పోటీతత్వం కొనసాగుతూనే ఉంది. లేఖనాలలో మనం చూస్తే అంతటా దేవుడు న్యాయవంతుడుగానే కనపడతాడు. ఎవరినీ కారణం లేకుండా శిక్షించడు. కానీ అంత గొప్ప సార్వభౌముడైన దేవాది దేవుడు తనను తాను ఎంతగానో తగ్గించుకొని తాను ఎందుకు శిక్షిస్తున్నాడో అని వివరణ ఇవ్వడం చూస్తే ఆశ్చర్యము విస్మయము కలుగుతుంది. చాలా సందర్భాల్లో తాను ఎందుకు అంతటి విపరీత చర్యలు తీసుకుంటున్నాడో చెప్తూ వారు చేసిన దుష్క్రియలు మానవాళి ఎదుట ఉంచుతూ ఉన్నాడు. ఆయనకేం అవసరం అండి? ఆయన ఇష్టానుసారంగా చేసుకునేదానికి ఆయనకి సర్వాధికారి. అయినా కూడా మన పట్ల ప్రేమతో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి. మరి పై వచనంలో ఏదోముతో దేవుడు మాట్లాడుతూ అతను తన తమ్ముడైన యాకోబును అతని సంతతిని శ్రమ పెట్టుట వలన తాను అతనిని అతని సంతానమును శిక్షిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఏదోము ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యాకోబు వంశస్థులను భయంకరమైన శ్రమలకు లోను గావించాడు. హత్య చేయడం అనేది చాలా చెడ్డ పాపం, కానీ రక్త సంబంధీకులను చంపడం అనేది సహించలేని తప్పు దేవుని దృష్టిలో. అందుకే దేవుడు ఏదోము సంతతిని అవమానాల పాలు చేస్తాను అంటున్నాడు. దేవుని ప్రతి దండన ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇక ఏదోము సంతతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. క్రీస్తు పూర్వము 400 నుంచి 100 వరకు ఇజ్రాయేలీలకు బానిసలుగా ఉన్నారు వాళ్ళు. తర్వాత అసలు కనపడకుండానే పోయారు. మలాకీ 1:3లో దేవుడే స్వయంగా ఏం చెప్తున్నాడు? నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అతని ఆస్తులను నాశనం చేస్తాను అంటున్నాడు చేశాను అంటున్నాడు. ఈ సందర్భంగా ఓబద్య ప్రవక్త కేవలము ఏదోమీయుల నాశనం గురించి కాకుండా దేవుని శత్రువులకంతా ఇదే జరుగుతుంది అని వారిని మాదిరిగా చూపిస్తూ చెప్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు హాని చేసే వారిపై పగ తీర్చుకునేవాడే కాని తన బిడ్డలను కోప్పడి కాపాడుకునేవాడిగాను ఓబద్య గ్రంథంలో చూపబడుతూ ఉన్నాడు. తన ప్రజలకు ఎవరైనా హాని చేస్తే ఆయన తట్టుకోలేడు. తన బిడ్డలకి హాని కలుగుతుంటే చూస్తూ ఊరుకోడు కూడా. జకరియా 2:8లో మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అనే వాగ్దానము దేవుడిచ్చాడు. అంటే మనల్ని యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు మార్గంలో నడిచేవాళ్ళు తన బిడ్డలుగా మారుతారు. దేవుని వాక్యం ఉంది కదా, మరి దాని ప్రకారం మనం దేవుని బిడ్డలం కాబట్టి మనకి ఏదైనా ఎవరైనా అపకారం చేస్తే దేవుడు అనుకుంటాడు తన కనుగుడ్డు ముట్టినట్లుగా అనుకుంటాడు. ఎవరైనా కంట్లో ఏలు పెట్టి కుచ్చితే ఊరుకుంటామా అండి? మరి అదేవిధంగా మనల్ని మనకు హాని చేస్తే దేవుడు తనకు హాని చేసినట్టుగా ఫీల్ అవుతాడు. అందుకనే దేవుడు తన బిడ్డల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అనేది ఆయనపై సంపూర్ణంగా ఆధారపడి వారందరికీ అన్వయించబడుతుంది. ఇది విశ్వాసులందరికీ ఇవ్వబడిన శాశ్వత ఆదరణ. మనం హల్లెలూయా చెప్పాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం ప్రభా, మీ ప్రేమకే గాని మీ ఉగ్రతకు ఎప్పుడు కూడా దాని కిందికి రాకుండా మమ్మల్ని కాపాడమని, మీకు ఇష్టమైన జీవితం జీవించినట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.